చూసినప్పుడు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తాను అనుకున్నాను, బట్ ఇట్స్ ఆల్రెడీ గుడ్ ఈవినింగ్. మీ అందరూ ఇక్కడ కూర్చొని ఇంత పేషెన్స్తో వెయిట్ చేసినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్, లైక్ మీడియా పర్సన్స్ ఎంతమంది ఇక్కడ ఉండి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ టు కైజర్, ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ, సృజన నాకు ఫిబ్రవరిలో చెప్పింది డైలాగ్స్ కావాలని, సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో చెప్పినట్టుగా వెరీ షార్ట్ టైం అనమాట, చాలా కొద్ది రోజుల్లోనే, లైక్ ఐ వర్క్డ్ ఆన్ వీకెండ్స్ బేసిక్లీ కంప్లీట్ చేసాం. అండ్ దిస్ టీమ్, సృజన, వికాస్, పవన్, వాళ్ళు నాకు ఆల్మోస్ట్ లైక్ 13 ఇయర్స్ నుంచి తెలుసు. సో మేము ఎవరి గురించి ఒకరి గురించి ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నేను మెయిన్గా చెప్పాల్సింది, ఇక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ నేను రాసిన డైలాగ్స్ చెప్పడంతో ఆ డైలాగ్స్కి వాల్యూ పెరిగింది నిజంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు చెప్పడం వల్ల ఈరోజు ఇంత ఇది ఉంది. అండ్ రోహన్ గారు అండ్ వాళ్ళ ఫాదర్, థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరు ఒక మంచి చేద్దామని ప్రయత్నం మొదలుపెట్టారు, అండ్ వీఆర్ ఆల్ విత్ అస్ అండ్ మీడియా పీపుల్ ఆల్సో విల్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఆల్ ఫర్ కమింగ్ దిస్ ఈవెంట్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సో స్పెషల్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మా ఈ ఈవెంట్ని ఇంకా గ్రాడ్యుయేట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఆల్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హియర్, లైక్ సృజన కావచ్చు, వికాస్ కావచ్చు. వికాస్ డైరెక్షన్లో నేను లైక్ షార్ట్ ఫిల్మ్ టైంలో వీడు దాంట్లో ఒక క్యారెక్టర్ పడితే చాలనుకున్నా, 8 ఇయర్స్ పట్టింది ఈ లైక్ ఈ టైం రావడానికి. థ్యాంక్స్ వికాస్ ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కైజర్ ద రవితేజ మహాదశ్యం, ఐ ఫెల్ అంటే సింపుల్గా చెప్పాలంటే లైక్ మార్వెలస్ బ్రో, లైక్ ఎలా చెప్పాలి, మాటలు రావట్లేదు, స్టెల్లర్ స్టెల్లర్ పర్ఫార్మెన్స్. యా యా ఓకే. అండ్ ద స్పాంటేనియస్ లైక్ క్రియేటివ్ టీమ్ కావచ్చు, లైక్ సృజన, లైక్ ఏదంటే లైక్ రైటింగ్ కావచ్చు, లైక్ ప్రొడ్యూసింగ్ కావచ్చు, లైక్ మేనేజింగ్ ద క్రూ కావచ్చు, ఏదైనా కానీ టోటల్ క్రెడిట్ గోస్ టు సృజన. అండ్ ద ఏమంటారు, వికాస్ వచ్చేసి ఓన్లీ డైరెక్షన్ ఒక్కటే కాదు, ఇస్ ద లైక్ డిఓపి, లైక్ ఎడిటింగ్, ఏదైనా కానీ వాడు ఒక్కడే నెత్తి మీద పెట్టుకొని ఈ ప్రోడక్ట్ని ఇంత తక్కువ టైంలో కంప్లీట్ చేసిన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ ప్రోడక్ట్ చూసాక నాకు ఓకే నేను కాల్ చేసుకుని చెప్పగలుగుతా, యా ఒక బెస్ట్ లైక్ ప్రాజెక్ట్లో చేశానని చెప్పేసి. యా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అండ్ లైక్ సారీ కొంచెం నర్వస్ అవుతున్నాను. యా లైక్ రోహన్ గారు చెప్పారు కదా, లైక్ ఆయన స్టోరీ చెప్పారు, అందరూ చెప్పారు కదా, బట్ నేను నమ్మేది ఏంటంటే ఆయన లైక్ కలిసాక మీరు ఎప్పుడైతే ఈ లైక్ ఐడియా ప్రాసెస్ ఉందో, మీరు ఎప్పుడైతే యాక్షన్లో పెట్టారో ఆ రోజే సక్సెస్ అయిపోయారు, నేను నమ్మేది. అండ్ ఇంకోటి ఈ రోకో అనే యాప్ లైక్ జనాల్లో లైక్ మాస్టివ్గా వెళ్ళిపోతుందని నేను నమ్ముతున్నాను. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ బాగుంది, అంటే బర్నింగ్ ఇష్యూ కదా ఇప్పుడు ప్రస్తుతం ఆటో డ్రైవర్స్కి, అంటే ఫస్ట్ నుంచి ఆటో డ్రైవర్స్ డ్రైవర్ అంటేనే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి, మనకి బయట చూసుకున్న వాళ్ళకి ఒకలా ఉంటుంది కానీ వాళ్ళ కష్టాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ మధ్య గవర్నమెంట్లో అంటే ఫ్రీ లేడీస్కి ఫ్రీ బస్సెస్లో ఫ్రీ జర్నీ ఇచ్చిన తర్వాత కొంతమంది ఇబ్బంది పడుతున్నామని కూడా కొంచెం ట్రావెల్ వాళ్ళు ధర్నాలు అవి చేశారు. సో మీరు అంటే ఈ ఐడియా రావడానికి మెయిన్ కారణం ఏంటండి, అంటే ఇప్పుడు ఈ బర్నింగ్ ఇష్యూని తీసుకోవడానికి? సో యాజ్ మీరు ఆల్రెడీ చెప్పారు, ఈ ఇష్యూ జరిగినప్పుడు అలాగే నిజంగానే ఒక 9 మెంబర్స్ ఆటో డ్రైవర్ సూసైడ్ జరగడము, హార్ట్అటాక్ వాళ్ళు చనిపోవడము, బికాస్ దే కుడెంట్ ఎర్న్, ఆ ఇష్యూస్ ఆల్రెడీ జరిగాయి. సో అది వచ్చినప్పుడు ఆయన రోహన్ అంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్ ఇలాంటి ఒక యాప్ ఉంది, పర్సన్ ఉన్నారని తెలుసు, బట్ మనకి ఎప్పుడు మైండ్లోకి రాలేదు. బట్ ఆ ఇష్యూ ఎప్పుడైతే కనిపించిందో ఈ కాన్సెప్ట్, ఇది రెండు ఐ థాట్ దిస్ విల్ గో వెరీ గుడ్, ఎందుకంటే నేను జస్ట్ కలిశాను, ఐ జస్ట్ హ్యాడ్ ఇన్ మైండ్ రోహన్ గారిని కలిశాను. అసలు వన్ బై వన్ ఆయన స్టోరీ వింటూ, అంటే హీ ఫేస్డ్ రియల్లీ దిస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్, అన్నీ కాదు, కొన్ని ఫిక్షనల్ ఆబ్వియస్లీ, బట్ ఆయన నిజంగానే ఒకటి రిలీజ్ చేయడానికి అంటే ఒక మంచి చేయాలంటే హీ హ్యాస్ టు ఫేస్ అ లాట్, అది నిజంగానే హీ వెంట్ త్రూ. నేను చుట్టూ ఉన్న సోర్సెస్ నుంచి తెలుసుకున్న, నాట్ ఓన్లీ హెమ్, అన్నిట్లో కల్లా ఇంట్రెస్టింగ్గా వేర్ దిస్ తాతా క్యారెక్టర్ వచ్చింది అంటే, దేవ్ గారు, ఐ వాజ్ వెయిటింగ్ టు టెల్ దిస్ యాక్చువల్లీ, దేవ్ గారు ఈజ్ అ ఆటో డ్రైవర్ ఇన్ పాస్ట్, హిస్ ఫాదర్ ఒకప్పుడు ఇలాగే ఆటో డ్రైవ్ చేస్తూ
ఆయన టీనేజ్లో ఉన్నప్పుడు ఐ హర్డ్ ఎవ్రీథింగ్. ఒక చిన్న రూమ్లో ఉండేవాళ్ళు, ఆటో డ్రైవర్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆయన స్టోరీని నాకు, నేను మళ్ళీ తాత క్యారెక్టర్ కూడా తీసుకోవడానికి రీజన్ అదే, ఫాదర్ కంటే తాత అని పెట్టాం. సో వీ నో దిస్ మైట్ బికమ్, అంటే ఇట్ మైట్ బికమ్ అ సెన్సేషన్, ఇట్ మైట్ బికమ్ అ ప్రాబ్లమ్, బట్ వీ బిలీవ్ ఈ కాన్సెప్ట్ జనాల్లోకి తీసుకెళ్తే ఆటో డ్రైవర్స్కి పక్కా ఒక ప్లస్ అవుతుంది. రోకో యాప్ కంటే ఏ ఆటో డ్రైవర్స్ ఇప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో, దే హ్యావ్ టు రియలీ గెట్ టు నో అబౌట్ దిస్. పీపుల్ షుడ్ నో ఆటో డ్రైవర్ ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో ఆ దానికోసం అని చెప్పి కాన్సెప్ట్ తీసుకున్నాం. యా, నెక్స్ట్ క్వశ్చన్ టు రాజీవ్ గారు, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నానండి. యా, అంటే సినిమా అంటే రిలీజ్ చేయడము చాలా కష్టమైపోయింది ఈ మధ్యకాలంలో, కానీ రిలీజ్ చేయాలంటే మీలాంటి వాళ్ళు చాలామందికి కావాలి. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే గుర్తొచ్చేది మీరు చాలా సినిమాలకి, చాలా చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు గుర్తొస్తారు. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా అంటే మనకి ఎక్కడ రాబోతుంది కొంచెం ఇన్ఫర్మేషన్? చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, ఎప్పుడు చెప్పారంటే చిన్న ప్రొడక్షను పెద్ద ప్రొడక్షను, సినిమా ఎప్పుడు సినిమానే, అది చిన్న ఇది. అండ్ ఇప్పటికి 974 కంటెంట్స్ రిలీజ్ చేసాము, చాలా స్ట్రగుల్స్ చూసాము, ఇవన్నీ చూసాము. బట్ ఇక్కడ మీరు చూస్తే ఇది సినిమా కాదు, ఇది ఇట్స్ ఎ పెయిన్ అండ్ ఇట్స్ ఎ కాజ్. ఒక వ్యక్తి ఆయన ఇన్స్పైరింగ్ జర్నీని బయటికి చూపించడానికి వికాస్ గారు, సృజన గారు తీసిన క్రియేటివ్ ఐడియాని నేను సపోర్ట్ చేస్తూ బయటికి తీసుకొస్తున్నాను అది. సో నా 974 కంటెంట్స్ ఒక ఎత్తు, ఈ 975th రోకు ఇంకో ఎత్తు. అండ్ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరు, మీ ఫ్యామిలీ మెంబర్సు, మీ పేరెంట్సు అందరూ, అమ్మ అందరికీ, మీరు అందరూ కాలర్ ఎగరేసుకొని బయట తిరగండి వాళ్ళ నుంచి. మీ పిల్లలు సినిమా తీయలేదు, జనాల్ని ఎలా లైఫ్ ధైర్యంగా లీడ్ చేయాలో ఒక దారి చూపిస్తున్నారు, అది రోహన్ గారి ద్వారా. అంతే. రవీనా. సో హాయ్ అన్న. హాయ్ హాయ్. సో అంటే ఇంత మునుపు మీరు తీసిన మూవీస్, అంటే సినిమా వాడి కానీ సెకిలేట్ కథ, ఈ మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ అంటే స్క్రిప్టెడ్, బట్ ఒరిజినల్గా జరిగిన స్టోరీలో యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? అండ్ బయట జరిగిన కూడా మీరు కొన్ని కొన్ని చూస్తుంటారు, సో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి అసలు? యాక్టింగ్ కన్నా ముందండి నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఇది ఒరిజినల్ స్టోరీ అని చెప్పలేదండి. సో చెప్తున్నప్పుడు అంతా అదిరిపోయింది, భలే ఉంది, అరే ఈ పాయింట్ బాగుంది, ఇది చాలా మంచి హై ఇచ్చింది, ఇన్ని మాటలు మాట్లాడాను. నాకు ఒకసారి రివీల్ చేశారనమాట ఇది ఒరిజినల్గా జరిగింది అని. కామెడీ చేయకండి అని. లేదు, నిజంగా ఒరిజినల్ జరిగింది. అప్పుడు దెన్ ది టోల్డ్ అబౌట్ రోహన్ గారు అండ్ నేను షాక్ అయ్యాను. సరే మొత్తం ఒరిజినల్ ఉండదు కదా, కొంచెం స్క్రిప్ట్ చేస్తాం కదా అంటే యా చేశాను. ఎంత 2% స్క్రిప్టెడ్, మొత్తం అంతా ఒరిజినల్ అని. ఏ బావో ఏంటిది, ఇది నిజంగా జరిగిందా, నిజంగా ఆయన అంత ఫేస్ చేశారా, అంటే ఒక ఇంటెన్షన్ ఇంత ఇంత క్లియర్గా ఉందా, ఇంత మోటివేటింగ్గా ఉంటుందా అనిపించింది. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు ప్లే దిస్ రోల్, రోహన్ గారు రోల్ ప్లే చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ అండి. సో వన్ మోర్ క్వశ్చన్, అండ్ అంటే మీరు ఇంత మునుపు థియేటర్ సినిమాలు చేశారు, సెటిలైట్ కథ ఆల్రెడీ రీసెంట్గా రిలీజ్ అయింది, బట్ ఓటీటీ కూడా చేస్తున్నారు, అంటే అప్కమింగ్ అంటే ఎదుగుతూ ఉన్నారు కదా, సో ఓటీటీకి థియేటర్కి వస్తున్నారు, అప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏమైనా అనిపిస్తున్నాయి? అంటే స్క్రిప్ట్ కొన్ని బాగుంటాయి, బాగున్నప్పుడు ఏంటంటే కొన్ని ఓటీటీకి వర్కౌట్ అవుతాయి, కొన్ని పెద్ద అంటే స్క్రీన్కి వర్కౌట్ అవుతాయి, బట్ ఈ సినిమా ఎప్పుడన్నా అనిపించిందా, ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా లేకపోతే ఎదుగుతున్న టైంలో అని? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది ఎదుగుదలో ఏది కింద పడడం అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామండి. అండ్ రాజీవ్ గారు చెప్పినట్టు చిన్న పెద్ద అనేది సినిమాకు ఉండదండి, సేమ్ ఓటీటీలో రిలీజ్ అవుతుందా థియేటర్లో రిలీజ్ అవుతుందా అనే దానికన్నా మన కాంటెంట్ ఎంత బాగుంది, మనకి ఎంత పేరు వస్తుంది అనేది చూస్తున్నామండి. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.